అయి చూడండి, మా దానికి కోపం వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చిందంటే నేను బెడ్ ఎక్కించలేదు, ఎందుకు నన్ను ఎక్కిస్తాను రా అంటే కొరుకుతుంది శుభ్రంగా పట్టుకొని. రా ఎక్కిస్తానే, పైకి రా ఎక్కిస్తాను, రావా. వాళ్ళ అక్క దీనికి ఇవాళ కటింగ్ చేసింది పాపం, కళ్ళు దగ్గరను మొహం మీద కొంచెం కటింగ్ చేసింది మా దానికి కళ్ళు కనిపించట్లేదని. బాగా అల్లరి ఎక్కువైపోయింది దీనికి, ఇవాళ బాగా కరుస్తుంది చూడండి. నేను నాకు బెడ్ ఎక్కించనన్నానని చెప్పి ఎంత రాయి ఎక్కిస్తాను అంటుంటే రావే కరిసేస్తున్నావు దొంగ. ఎందుకే రాదు, కరిసి కరిసి పీకేస్తాను అంటున్నావు, రా మానియట మాని కరిసే ఉంటే అన్నస్తాను చెప్తున్నాను. అంతాను కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, గోలు చెప్పు, గోలవాడు మరి నువ్వే రాలేదు. నేనేమన్నాను, రా కొరుసొస్తున్నవే గట్టిగా, నీకు అర్థం అవ్వట్లేదు, పొల్లుతుంది నన్ను నన్ను మాని మాని ఎగరు. ఇదేంటి షిజ్జు, నీ కళ్ళు బ్లూ కలర్లో ఉన్నాయే, నువ్వు హస్కీ అయిపోయావు షిజ్జు. చిజ్జమ్మ హస్కీ అయిపోయావు తెలుసా, నీ కళ్ళు బ్లూగా కనబడుతున్నాయి నాకు వీడియోలో తెలుసా. నువ్వు కరుస్తావు, నేను పైకి నేను తేను వెళ్ళు, తేను వెళ్ళు. తల్లి మంచి తల్లి కదా, దా వస్తుంది కదా, నేను పట్టుకుంటాను కదా, దా చూడండి అలా కరిసేస్తుందో మా తాయి. అసలు దీనికి నేనంటే భయం ఉండదు, వాళ్ళ అక్క అంటే భయం ఉండదు, వాళ్ళ డాడీ అంటే భయం ఉండదు, ఇంట్లో ఎవరన్నా మా ఇంట్లో భయం ఉండదు. అందుకే చిన్న కూతురికి ముద్దు ఎక్కువ అంటారు, చిన్నదానికి బాగా ముద్దు ఎక్కువ. మా మీద వరుస్తుంది చూసారా, నేను తీసుకుంటాను అన్నాను, నువ్వే కరిసి కరిసి పెడుతున్నావు, నేను బెడ్ మీదకి తెస్తానే అన్నాను. మాని మాని ఎక్కడ మాని, నాకేం అయితే నేను చెయ్యి కూడా ఇవ్వను, చెయ్యి ఇవ్వను, నువ్వు ఎగిరావంటే తంతాను. నువ్వు రావు, దా రా మరి, ఇలా రా కరకు మరి, దా నాకు చెయ్యిస్తే కదా నేను పట్టుకుంటా. రామి తల్లేదా, అమ్మ అమ్మ బంగారు కొండే, బంగారు కొండే కొండ తల్లి. లేదు వచ్చావు కదా, ఒక్క నిమిషం గొడవ చేయకుండా ఉండు, ఎక్కించాను కదా బెడ్ ఇంకేంటంట. ఆడుకో ఆడుకో, అలా ఆడుకోపోని ఆడుకో. కొంచెం దీన్ని లాగంటే కొంచెం దానికి హ్యాపీగా ఉంటుంది, అప్పుడు హ్యాపీగా కొంచెం ఊరుకుంటుంది. లేకపోతే చూసారా ఎంత కోపమో దానికి, కరిసేస్తాను అంటే ఇంకా మీదకొచ్చి మీదకొచ్చి పడిపోతానో అంటుంది. కాబట్టి ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కరిసికి నాన్న, కరిసి తల్లి. బాయ్ బాయ్.